హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఐసీ ఇంజిన్స్లో బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ గురించి మనం చెప్పుకుందాం సో స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ఎస్ఐ ఇంజిన్ సో ఈ ఎస్ఐ ఇంజిన్స్లో మనం ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం సో అన్ని పెట్రోల్ ఇంజిన్స్లో ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది ఉంటుంది సో ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజల్ అస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో అది క్లిక్ చేసినట్లయితే మీరు మన గ్రూప్లో జాయిన్ అవుతారు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి ఈ రోజు మన టాపిక్ చూద్దాం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి సో ఇప్పుడు ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టంలో మనం అసలు ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి అది కూడా పెట్రోల్ ఇంజన్లో ఓకే సో మనం కంప్రెషన్ స్ట్రోక్ అయిపోయిన తర్వాత మనం ఈ స్పార్క్ ప్లగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్పార్క్ అనేది జనరేట్ చేస్తాం ఎందుకోసం ఆ ఏదైతే ఫ్యూ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఉందో అది ఇగ్నైట్ అవ్వడానికి అంటే కంబషన్ అవ్వడానికి మనం ఇగ్నిషన్ అనేది ఇస్తున్నాము అది కూడా ఎలా ఉండాలి హై ఇంటెన్సిటీ స్పార్క్ అనేది మనం ఇవ్వాలి ఓకే ద వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది స్పార్క్ ఈజ్ నోన్ యాజ్ ఇగ్నేషన్ సిస్టమ్ అంటే మనం ఈ స్పార్క్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఇగ్నిషన్ సిస్టమ్ అంటాం ఓకే ఈ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది మెయిన్గా టూ టైప్స్ ఒకటి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ రెండవది మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ సో మనం ఈరోజు బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం దాని తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓకే సో ఇది మనకి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాటరీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగ్నిషన్ స్విచ్ సో మనం పార్ట్స్ తెలుసుకుంటున్నాం ఇది యామ్మీటర్ ఇదంతా కూడా ఇగ్నిషన్ కాయిల్ అంటారు ఓకే ఈ ఇగ్నిషియన్ కాయిల్లో ప్రైమరీ కాయిల్ ఉంటుంది సెకండరీ కాయిల్ ఉంటుంది అండ్ ఐరన్ కోర్ ఉంటుంది ఓకే ఒక్కొక్క దాని గురించి దాని డిస్క్రిప్షన్ మనం తెలుసుకుందాం సో నెక్స్ట్ ఇది కండెన్సర్ నెక్స్ట్ ఇది కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ ఇదంతా కూడా దీనిలో క్యామ్ ఉంటుంది నెక్స్ట్ ఇది రోకరమ్ అంటే ఇది మొత్తం కలిపి మనం డిస్ట్రిబ్యూటర్ అంటారనమాట ఓకే సో ఇందులో మన కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి సో ఇది క్యామ్ సో ఇదంతా కూడా మనకి బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టంలో కాంపోనెంట్స్ ఓకే సో ఇప్పుడు మనం దీని యొక్క వర్కింగ్ అనేది చూద్దాం ఓకే ద బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రైమరీ సర్క్యూట్ మనం చెప్పుకున్నదే ప్రైమరీ సర్క్యూట్ అండ్ సెకండరీ సర్క్యూట్ ఇది కూడా సెకండరీ సర్క్యూట్ ద ప్రైమరీ సర్క్యూట్ స్టార్ట్స్ ఎట్ బ్యాటరీ ఈ ప్రైమరీ సర్క్యూట్ బ్యాటరీ దగ్గర స్టార్ట్ అవుతుంది పాస్ అది స్విచ్ ఈ స్విచ్ నుంచి ఎలా పాస్ అవుతుంది యామ్మీటర్ ఉంటుంది ఆమ్మీటర్ ప్రైమరీ వైండింగ్ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ సో ఇక్కడ మనం చూస్తే ఇది కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ ఉంటుంది అది గ్రౌండ్కి అటాచ్ అయి ఉంటుంది కాంటాక్ట్ బ్రేకర్ అనేది సో మనకి ఈ రెండు టచ్ అయితే కనుక గ్రౌండ్ గ్రౌండ్కి అవుతుంది సెకండరీ సర్క్యూట్ స్టార్ట్స్ ఫ్రమ్ గ్రౌండ్ సెకండరీ సర్క్యూట్ ఇక్కడి నుంచి కదా స్టార్ట్ అవుతుంది సో ఇది గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ పాస్ వస్తుంది సెకండరీ వైండింగ్ ఈ సెకండరీ వైండింగ్ నుంచి పాస్ అవుతుంది డిస్ట్రిబ్యూటెడ్ పాయింట్ అండ్ స్పార్క్ ప్లగ్ సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళి ఈ సెకండరీ వైండింగ్ ఎక్కడి వరకు వెళ్తుంది ఈ డిస్ట్రిబ్యూటర్లో మనకు కాంటాక్ట్ అయ్యి అది స్పార్క్ ప్లగ్ వరకు వెళ్తుంది ఓకే సో ఇది ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్ గురించి ఓకే దాన్నే మనం ప్రైమరీ సర్క్యూట్ సెకండరీ సర్క్యూట్ అంటాం అనమాట ఓకే సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం జనరల్గా బైక్ని మనం స్టార్ట్ చేయాలి అంటే మనం కీ ఆన్ చేసిన తర్వాత ఒక స్విచ్ నొక్కుతాము ఓకే దాన్ని మనం ఇగ్నిషన్ స్విచ్ అంటాం అనమాట ఆ స్విచ్ను మనం ప్రెస్ చేయగానే ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం చూస్తే వెన్ ద ఇంజిన్ స్విచ్ ఈస్ కెప్ట్ క్లోజ్డ్ ఈ ఇంజిన్ స్విచ్ అనేది క్లోజ్ చేస్తే బ్యాటరీ నుంచి పవర్ ఎలా వస్తుంది ఓకే బ్యాటరీ నుంచి పవర్ వచ్చి ఈ ప్రైమరీ కాయిల్లో మనకి ఆ పవర్ అనేది పాస్ అవుతుంది ఓకే పాస్ అయినప్పుడు ఏంటి అంటే ఇక్కడ ద కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ది బ్యాటరీ త్రు ది ప్రైమరీ సర్క్యూట్ ఈ ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి ప్రైమరీ సర్క్యూట్ ద్వారా వస్తుంది ఓకే అండ్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ది కోర్ ఆఫ్ ది కాయిల్ ఈ ఐరన్ కోర్ ఉంది కదా ఈ ఐరన్ కోర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది ఓకే బట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలాబ్స్ ఎవర్ ద కాంటాక్ట్ బ్రేకర్ ఆర్ సెపరేటెడ్ డ్యూ టు క్యామ్ రొటేషన్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పవర్ ఎలా వస్తుంది కదా ఇలా వచ్చి ఇలా ఈ కాంటాక్ట్ బ్రేకర్ ఏమవుతుంది అంటే అప్పుడు క్లోజ్లో ఉంటుంది అనమాట క్లోజ్లో ఉండి ఇక్కడ నుంచి ఇలాగా మనకి పాస్ అవుతుంది ఓకే అంటే ఈ సర్క్యూట్ అనేది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది ఓకే కానీ ఇక్కడ ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా మనకి ఎప్పుడైతే ఈ కాంటాక్ట్ అనేది బ్రేక్ అయిందో అంటే ఇలా గ్యాప్ అనేది వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే ఈ పవర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవ్వదు సో ఎప్పుడైతే ఫ్లో అయిందో కట్ అయిందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓకే బట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలాబ్స్ వెన్ అవర్ ద కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ ఆర్ సెపరేటెడ్ డ్యూ టు క్యామ్ రొటేషన్ ఈ క్యామ్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇలాగా సో మీకు యానిమేషన్ ఉందో చూపిస్తాను సో జరిగినప్పుడు ఈ కాంటాక్ట్ అనేది బ్రేక్ అవుతుంది కదా ఆ బ్రేక్ అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అవుతుంది ఓకే అట్ దెర్ ఇస్ ఏ వేరియేషన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్రైమరీ సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రైమరీ కాయిల్లో మనకి ఆ పవర్ అనేది వేరియేషన్ అవుతుంది కరెంట్ అనేది వేరి అవుతుంది ఓకే దిస్ వేరియింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ హై వోల్టేజ్ ఇన్ సెకండరీ వైండింగ్ సో ఎప్పుడైతే ఈ వేరియేషన్ ప్రైమరీ కాయిల్లో వచ్చిందో అప్పుడు ఈ సెకండరీ కాయిల్లో ఏమవుతుంది అంటే హై వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది విచ్ ఈజ్ పెట్ టు కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ ఏ రోకర్మ్ సో ఎప్పుడైతే హై వోల్టేజ్ జనరేట్ అయిందో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎలా వెళ్ళి ఇక్కడ చూసారు కదా ఈ రాకర్ రోకర్మ్ ద్వారా మనకి మనకేమవుతుందంటే ఈ డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్లో ఏం చేస్తుంది అంటే స్పార్క్ ప్లగ్లు వన్ టూ త్రీ ఫోర్ సో ఈ అన్నిటికీ కూడా ఈ రోకరాంగ ఎలా తిరుగుతూ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇది దీనికి కాంటాక్ట్ అవుతుందో ఆ హై వోల్టేజ్ దీనికి ఎలా వచ్చి ఈ స్పార్క్ ప్లగ్లో ఇగ్నేషన్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చినప్పుడు ఇలా వస్తుంది సో అలా మొత్తం ఇండివిజువల్గా వన్ టూ త్రీ ఫోర్ కదా సో వన్ టూ త్రీ ఫోర్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హై వోల్టేజ్ డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ బ్రేకర్ ద్వారా అంటే మనకి ఈ కాంటాక్ట్ పాయింట్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్లోంచి స్పార్క్ ప్లగ్కి పవర్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇది వర్కింగ్ ఆఫ్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ సో బ్యాటరీ నుంచి మన ఇగ్నిషన్ స్విచ్ క్లోజ్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది ప్రైమరీ సర్క్యూట్లో పవర్ వెళ్తుంది సో పవర్ వెళ్ళిన తర్వాత ఇది ఫ్లో అవుతుంది ఆ పవర్ అనేది సో ఎప్పుడైతే ఇక్కడ ఈ ఐరన్ కోర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఎప్పుడైతే ఇక్కడ ఈ క్యామ్ రొటేషన్ ద్వారా ఈ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ సెపరేట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అవుతుంది సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ప్రైమరీ కాయిల్లో ఏంటి అంటే ఈ ప్రైమరీ సర్క్యూట్లో మనకి కరెంట్ వేరియేషన్ అనేది వచ్చింది సో ఎప్పుడైతే ఈ కరెంట్ వేరియేషన్ వచ్చిందో దానివల్ల సెకండరీ కాయిల్లో హై వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఈ హై వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ కాంటాక్ట్ పాయింట్స్ ద్వారా ఈ రోకర్ అరం ద్వారా డిస్ట్రిబ్యూటర్లో మనకి ఒక్కొక్క స్పార్క్లెక్కి ఆ పవర్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో మనకు అక్కడ ఇగ్నిషన్ అనేది జరుగుతుంది కంబషన్ అనేది దాని ద్వారా జరుగుతుంది ఆ ఇంజిన్లో సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ సో యానిమేషన్ మనం చూసుకున్నట్లయితే సో ఇది బ్యాటరీ సో ఇది మనకి ఇగ్నిషన్ కోఆల్ ఓకే సో ఇది మనకి కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ ఇది డిస్ట్రిబ్యూటర్ ఇవి స్పార్క్ ప్లగ్స్ సో ఇక్కడ చూసారు కదా ఇలా వెళ్ళింది పవరు సో ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ కాంటాక్ట్ బ్రేకర్ చూసారు కదా ఇక్కడ గ్యాప్ వస్తుంది సో గ్యాప్ వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ వేరే కలర్ వచ్చి ఇలా ఎనర్జైజ్ అవుతుంది సో ఎప్పుడైతే కాంటాక్ట్ బ్రేక్ అయిందో అప్పుడు మాత్రం హై వోల్టేజ్ జనరేట్ అయ్యి డైరెక్ట్గా ఇలాగ ఇది ఈ డిస్ట్రిబ్యూటర్ పాయింట్కి వెళ్తుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ కాంటాక్ట్ పాయింట్స్ సో ఇవన్నీ కూడా స్పార్క్ ప్లగ్స్ సో మనకి ఒక్కొక్కటి ఇక్కడ చూస్తే ఇది వెలిగింది నెక్స్ట్ ఇక్కడ స్పార్క్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ స్పార్క్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ స్పార్క్ వచ్చింది ఓకే సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ కట్గా దానికి అర్థం అవుతుంది ఇది క్యామ్ అనమాట సో క్యామ్ రొటేషన్ అవుతుంది దాని ద్వారా ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది బ్రేక్ అవడం అండ్ ఎంగేజ్ అవడం కూడా జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇది ప్రైమరీ కాయిలు సో ఇన్ సైడ్ సెకండరీ కాయిల్ ఉంటుంది సో దాని దాని మధ్యలో మనకి ఐరన్ కోర్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యిందో జస్ట్ ఒక బ్రీఫ్గా చూద్దాం ద బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ బ్యాటరీ యామేటర్ ఇగ్నిషన్ స్విచ్ ఇగ్నిషన్ కాయిల్ కండెన్సర్ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ క్యామ్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ పాయింట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీటి గురించి సో ఇప్పుడు దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం ద ఇగ్నిషన్ కాయిల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సో ప్రైమరీ వైండింగ్ మనం దాని యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే హండ్రెడ్ టర్న్స్ ఉంటాయి హండ్రెడ్ టర్న్స్ సో అది ఎలా ఉంటుంది అంటే కాపర్ వైర్తో చేసి ఉంటుంది థిక్ ఎనామిల్డ్ కాపర్ వైర్ అనమాట అండ్ సెకండరీ మనం వచ్చేసరికి దీనికైనా కన్నా ఎక్కువ టర్న్స్ ఉంటాయి అవి థౌజండ్ టర్న్స్ ఉంటాయి అది కూడా ఏంటి ఇది థిక్ ఎనామిల్డ్ కాపర్ వైర్ ఇదేమో ఫైన్ ఎనామిల్డ్ వైర్ అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏ కరెంట్ ఆఫ్ వన్ టు టూ యాంపియర్స్ విత్ ఓల్టేజ్ ఆఫ్ సిక్స్ టు ట్వెల్వ్ పాస్ ది ప్రైమరీ వైండింగ్ సో ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ మనకి చెప్పడం ప్రకారం ఏంటి అంటే ఈ ప్రైమరీ వైండింగ్లో వన్ టు టూ యాంపియర్స్ వెళ్తుంది విత్ ఏ ఓల్టేజ్ ఆఫ్ సిక్స్ టు ట్వెల్వ్ ఓల్ట్స్ పాస్ అవుతుంది యూజువల్లీ ద రేషియో బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ ఈజ్ హండ్రెడ్ ఈజ్ టు సారీ వన్ ఈజ్ టు హండ్రెడ్ అంటే ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి ఎంత పవర్ వేరియేషన్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సో ప్రైమరీ వైండింగ్లో సర్క్యూట్లో వన్ పర్సంటేజ్ అంటే వన్ ఎంపైర్ వెళ్తే మనకి ఈ సెకండరీ వైండింగ్లో లేదా సర్క్యూట్లో హండ్రెడ్ టైమ్స్ ఎక్స్ట్రా వెళ్తుంది ఓకే అది వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఏ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ప్రైమరీ సర్క్యూట్ ఫర్ క్లోజింగ్ అండ్ బ్రేకింగ్ ది సర్క్యూట్ సో ఇక్కడ మనం ఈ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ ఎందుకు పెట్టాము అంటే మనం ఈ సర్క్యూట్ని ఓపెన్ చేయడానికి అండ్ అదేవిధంగా బ్రేక్ చేయడానికి ఈ క్యామ్ రొటేటింగ్ ఎట్ హాఫ్ ది ఇంజిన్ స్పీడ్ ఈస్ యూజ్ టు క్లోజ్ దర్ సెపరేట్ ది కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్ సో ఈ క్యామ్ అనేది ఏమవుతుంది అంటే ఇంజిన్ స్పీడ్ ఏదైతే ఉందో దానికన్నా హాఫ్ స్పీడ్లో అది రొటేట్ అవుతుంది ఏ కండెన్సర్ ఈజ్ ఫిక్స్డ్ అక్రాస్ కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్ టు ప్రివెంట్ ది ఓవర్ స్పార్కింగ్ సో ఈ కండెన్సర్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే ఆ కాంటాక్ట్ బ్రేకర్ దగ్గర ఓవర్ స్పార్కింగ్ ఏదైనా అయితే ఓకే దాన్ని ప్రివెంట్ చేయడానికి అండ్ టు స్టోర్ ఎనర్జీ వెన్ ద పాయింట్స్ ఆర్ ఇవే సో ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్ ఏవే అయినప్పుడు ఈ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఈ కండెన్సర్ అనేది వాడతారు ఏ స్పార్క్ ప్లగ్ నార్మల్లీ విత్తే పాయింట్ సిక్స్ ఎంఎం గ్యాప్ బిట్వీన్ ది టంగ్స్టన్ పాయింట్స్ సో ఇక్కడ స్పార్క్ ప్లగ్ జనరల్గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది పాయింట్ సిక్స్ ఎంఎం గ్యాప్ అనేది మెయిన్ మెయింటైన్ చేస్తారు ఓకే అండ్ ఈ స్పార్క్ ప్లగ్ ఎలా ఉంటాయి అంటే ఇంజిన్ ఏదైతే ఉందో దానికి స్క్రూ చేసేస్తారు డైరెక్ట్గా ఓకే జనరల్గా మనం ఈ బైక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము సో అది స్క్రూ చేసేస్తారు దానికి డైరెక్ట్గా ఆ స్పార్క్ లెగ్ మనం అప్పుడప్పుడు దాన్ని రిమూవ్ చేసుకొని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఇది దాని యొక్క కన్స్ట్రక్షన్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ యొక్క కన్స్ట్రక్షన్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్